ఆ తరువాత మార్కండేయుడు, ధర్మజ, నీకు బ్రాహ్మణ క్షత్రియ స్వరూపాలను గురించి చెప్తాను విను అని చెప్పసాగాడు. పూర్వం అత్రిమహర్షి తపస్సు చేసుకోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి, నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా, నాతో వస్తావా అని అడిగాడు. అందుకు ఆమె, నాదా, పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చేయకుండా మీరు వెళ్ళడం ధర్మం కాదు, కనుక మీరు వైన్య మహారాజును అడిగి కొంత ధనం తీసుకురండి అన్నది. అది విని అత్రి వైన్య మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆ సమయంలో వైన్య మహారాజు అశ్వమేధ యాగం చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి, రాజా, నీవు బ్రహ్మదేవునితో సమానుడవు, ఇంద్రునితో సమానుడవు, నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు, నీకు అన్ని ధర్మములు తెలియను, నీతో సమానమైన రాజు ఈ భూమి మీద లేడు, అందరు ఋషులు నిన్ను పొగుడుతారు అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి, కేవలం ధనం కోసం జంకు లేకుండా మానవ మాతృడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడడం తగునా అని అన్నాడు. అత్రి, ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడవద్దు, నీతివంతుడై పరాక్రమవంతుడై నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం, అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా అని బదులు చెప్పాడు. గౌతముడు, కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు, సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని, అయ్యా, ఈ వివాదం మనం తీర్చలేము, సనత్కుమారుడు అనే మహాముని అడుగుదాము అన్నాడు. తరువాత అందరూ సనత్కుమారుని దగ్గరకు పోయి అత్రి గౌతముల వివాదము గురించి వివరించారు. సనత్కుమారుడు, అత్రి నిజమే చెప్పాడు, ఈ భూమి సమస్తము తన భుజస్కంధాల మీద మోసే సుక్షత్రియుడు అందరినీ కాపాడే ప్రభువు, కనుక శత్రువులను సంహరించి అందరినీ కాపాడే రాజే ఈశ్వరుడు బ్రహ్మ. రాజు జనులందరికీ పూజ్యుడు, అతని రక్షణలో సజ్జనులు మునులు తమ తమ విధులు చక్కగా నెరవేర్చగలరు, అందరూ అతని ఆజ్ఞాబద్ధులే, రాజే సామ్రాట్టు విరాట్టు, అదృష్టాన్ని జయించినవాడు, సత్యసంధుడు, ధర్మాత్ముడు, సక్రమంగా పాలించేవాడు అన్ని వేదాలలో వర్ణించారు. పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తేజస్సును రాజుల యందు నిక్షేపించారు, అప్పటి నుండి బ్రాహ్మణ్యం వలన క్షాత్రం ప్రవర్తిస్తూ ఉంటుందని, కనుక బ్రాహ్మణ్యము క్షాత్రము ఒకదానిని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. సూర్యుడు చీకటిని తరిమినట్లు క్షత్రియుడు బ్రాహ్మణులను సేవించి తేజోవంతుడై అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెడతాడు, కనుక క్షత్రియుడు అధికం అని చెప్పవచ్చు అన్నాడు. అప్పుడు వైన్య మహారాజు అత్రికి కావలసినంత ధనం ఇచ్చాడు. ఆ తరువాత మార్కండేయ మహర్షి సరస్వతి గీత గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం తాక్షుడు అనే మహాముని సరస్వతీదేవిని ఆరాధించాడు. సరస్వతీదేవి ప్రత్యక్షం కాగానే తాక్షుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అమ్మ, మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏది, మానవుడు ఏ విధంగా పుణ్యాత్ముడై పుణ్యలోకాలకు వెడతాడు అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. ఎన్నో వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెడతాడు. మంచి పాలు ఇచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి 10 ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేసినవాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసినవాడు స్వర్గలోకం చేరతాడు. 7 సంవత్సరాలు అగ్నిదేవుని నీతితో ప్రీతిగా హోమం చేసినవాడు తన 14 తరాల పితృదేవతలతో స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్నిహోత్రం చేసినవాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రం నా స్వరూపం, సకల యజ్ఞ సంభారాలు నాకు సంబంధించినవే, నేను అగ్నిహోత్రం ముఖం నుండి పుట్టాను, నేను విద్వాంసులందరి సందేహము తీర్చగలను. ఎల్లప్పుడూ వేదం చదువుతూ దాన ధర్మాలు చేయు తపోధనులు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ నివసిస్తాను. యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నా లోకానికి చేరగలరు అని సరస్వతి చెప్పింది అని ధర్మరాజుకు చెప్పాడు.
ధర్మరాజు మార్కండేయుణ్ణి వైవస్వతమను ఏ విధంగా ప్రభావితుడయ్యాడు అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మజ, చాక్షుస మన్వంతరంలో వైవస్వతుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు వైవస్వతుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి దగ్గరగా వచ్చి, అయ్యా, ఈ జలాశయంలో నాకంటే బలవత్తరమైన జలచరములు ఉన్నాయి, నన్ను వేరే చోటికి తీసుకుపో, నీకు నేను ఉపకారం చేస్తాను అని అడిగింది. వైవస్వతుడు ఆ చేపను తీసుకుని వెళ్ళి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దది అయ్యింది. అయ్యా, నాకు ఈ బావి చాలడం లేదు, వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళు అని అడిగింది. అది విని వైవస్వతుడు ఆ చేపను మరింత పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్లకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు దాన్ని ఒక మడుగులో వదిలిపెట్టాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలివేశాడు. ఆ చేప వైవస్వతుణ్ణి చూసి, అయ్యా, కొద్ది రోజులలో ప్రళయం రాబోతుంది, అన్ని సముద్రాలు కరవబోతున్నాయి, దీనిని మన్వంతర సంధి అంటారు, నీవు ఒక ఓడను నిర్మించు, అందులో అన్ని రకాల ధాన్యాలు ఔషధాలు నింపు, 7 ఋషులతో కలిసి ఆ ఓడ ఎక్కి నన్ను తలుచుకో, నేను నీకు మేలు చేస్తాను అని చెప్పింది. వైవస్వతుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోనూ విత్తనాలతోనూ నింపి 7 ఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనసులో తలిచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆ చేప తలపై ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకొని సముద్ర మధ్యానికి తీసుకువెళ్ళింది. ఆ తరువాత కుంభవృష్టి కురవడం మొదలై సముద్రాలన్నీ ఏకమయ్యాయి. భూమి జలమయం అయ్యింది. ఆ చేప అనేక 1,000 సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవస్వతుణ్ణి 7 ఋషులను చూసి, అయ్యా, ప్రళయకాలంలో నేను మిమ్మల్ని కాపాడాను, ఈ వైవస్వతుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పింది అని ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజు మార్కండేయుణ్ణి, మహర్షి, నీవు చిరంజీవివి, ఎన్నో ప్రళయాలు చూశావు, ఈ చరాచర జీవుల సృష్టి స్థితి లయలను ఎన్నోసార్లు చూశావు, ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మజ, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని చెప్పబడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెబుతున్నాను, సావధానంగా విను అని చెప్పసాగాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగములు. ఇవి 12,000 దివ్య సంవత్సరములు. ఈ 4 యుగములు కలిసి ఒక మహాయుగం అని పిలువబడతాయి. ఇలాంటి మహాయుగాలు 1,000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. అలాంటి బ్రహ్మ దివసము ఆఖరున 100 సంవత్సరాల వరకు తీవ్ర అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండిపోతాయి. అనావృష్టి అంతరించి అతివృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయం అవుతుంది. గాఢాంధకారం భూమండలమంతా వ్యాపిస్తుంది. ఇంతలో బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ మేఘాలను విపరీతమైన గాలి వీచి చెదరగొడుతుంది. బ్రహ్మదేవుడు అప్పుడు ఈ ఘోరమైన నీటి మధ్య పద్మంపై నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతం అవుతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి.